మీకు ఒక విషయం చెప్తానే, కోవిడ్లో కొద్ది రోజులు చేసి ఇండియాకి వెళ్ళిందంట ఆమె. ఇండియాకి వెళ్తే వాళ్ళ భర్త అంట, ఇంకా వెళ్ళొద్దు నువ్వు కోవిడ్కి, ఇంకా వెళ్ళొద్దు నువ్వు, నువ్వు వెళ్తే నేను చచ్చిపోతాను, నిన్ను వదిలి ఉండలేను అన్నాడంట. అంటే ఆ ఆడత ఏం చేసింది, నువ్వు చచ్చినా సరే నీ సేవ మేచి దాటెళ్తాను అన్నదంట కోవిడ్కి. అక్కడ ఎవరితోనో మాట్లాడిందంట, బయట వీసా అన్ని రెడీ చేసేసుకుందంట. ఎంతసేపునే వెళ్ళలేదంట, సచ్చినా సరే నీ సేవ మీద దాటెళ్తాను అన్నదంట. అలాంటి ఆడవాళ్ళు ఏం చేయాలి? సరే ఓకేనా, ఏ ఆడదైనా సరే మొగుడికి మంచి చెడ్డ చెప్పి మనం 4 రూపాయలు సంపాదించుకుందాం బిడ్డలు, కానీ మొగుడికి హామీ ఇచ్చి వస్తున్నారు ఇక్కడికి. అంటే మొగుడు చేత కాక కాదు, ఏ ఆడవాళ్ళు మొగుడోళ్ళని తక్కువ చేసి ఎప్పటి నుంచో మాట్లాడుతారు. మొగుడు చేత కానోళ్ళు, మొగుడోళ్ళు మంచి వాళ్ళు అయితే ఎందుకింత దూరం వస్తారో అని చేత కానోళ్ళు అని మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు ఊరుకుంటున్నారు? హాయ్ ఫ్రెండ్స్, ఇందాక నేను చేసిన ఒక వీడియో ఉంది కదా ఓన్ వాయిస్తో, దానికి బ్యాక్ సైడ్ ఒక మ్యూజిక్ అనేది పెట్టాను. నాకు రాదు అలా సెట్ చేయడం, కాకపోతే ఏదో సెట్ చేసి పెట్టేసా, అది మీకు అర్థం అవ్వట్లే అన్నారు కదా. సరే ఇప్పుడు మాట్లాడుతున్నా వినండి, నా వాయిస్ అస్సలు బాగోదండి. ఎందుకు చాలామంది వినాలి వినాలి అని అనుకుంటున్నారు, చిన్నపిల్ల వాయిస్ నా వాయిస్, అవునా? అది మీకు కూడా తెలుసు, భయపడుతున్నారు కదా. ఏం చేయనండి, నాకు ఇచ్చిన వాయిస్తోనే కదా నేను మాట్లాడగలను. అందరికిలాగా నైస్గా మాట్లాడడం నాకు రాదు, నాకు ఎలా వస్తే అలానే నేను మాట్లాడతా. అండ్ ఇందాక చెప్పింది వినపడలేదని చెప్పారు కదా, మళ్ళీ ఒకసారి చెప్తా. నా టిక్టాక్ ఫాలోవర్స్, నాకు లైక్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఫాలోవర్స్ తక్కువే అని నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే ఏదో టైం పాస్కి చేస్తున్నాం అంతే, అంతకుమించి ఇంకేం లేదు కదా. ఏదో అది చేస్తే మనకు అవార్డ్స్ ఇచ్చేస్తారనేది ఏం లేదు కదా, సో టైం పాస్కి ఏదో చేస్తున్నాం అలాగా, మీరు కూడా అంతే కదా. ఇంకా చాలామంది కామెంట్స్లో పెడుతున్నారు మీ వాయిస్ వినాలి వినాలి అని, సో ఇప్పుడు వినేయండి. చాలా గంభీరంగా ఉంది కదా నా వాయిస్, భయపడద్దు, వచ్చిన వాయిస్తో మాట్లాడుతున్నా. ఇంకొకటి, లైవ్ ఎందుకు పెట్టట్లే అని చాలామంది అడుగుతున్నారు కదా, చూడ్డానికి 18 ఇయర్స్ ఓల్డ్ గాల్లా కనిపిస్తున్నా అంట. సో టిక్టాక్ తను నా లైవ్ని ఆఫ్ చేసేసాడు, నేను ఇంకెప్పటికీ పెట్టలేను లైవ్. ఎప్పుడైనా మీకోసం ఇలా మాట్లాడమంటే మాట్లాడతా అంతే. ఇలా మాట్లాడానని చెప్పి బ్యాడ్ కామెంట్స్ ఏం పెట్టకండి ప్లీజ్, సరేనా? మీరు మా ఫ్యామిలీ, ఓకే, బాయ్, థ్యాంక్ యూ సో మచ్.